రాబోయే 10 రోజుల తర్వాత రాష్ట్రంలో అతి పెద్ద అతి ప్రధానమైనటువంటి సమస్య ఆగ్రిగోల్డ్ బాధితుల సమస్య. దాన్ని తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పరిష్కరించి తీరాలి. ముందుగా మీరు 1150 కోట్ల రూపాయలు బాధితులకు విడుదల చేస్తామని చెప్పారు, విడుదల చేసి తీరాలి. పూర్తి స్థాయిలో ఆగ్రిగోల్డ్ బాధితుల సమస్యని పరిష్కరించాలి. పరిష్కరించేంత వరకు కూడా జనసేన పార్టీ విజయవాడ తరపున నేను పోరాటం చేస్తానే ఉంటా. ఆగ్రిగోల్డ్ బాధితుల సమస్యని పూర్తి స్థాయిలో పరిష్కరించేంత వరకు కూడా. అట్లాగనే మరొక ముఖ్యమైనటువంటి అంశం, బీసీలకి సబ్ప్లాన్లో చట్టబద్ధత కల్పిస్తాం, 75,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పారు. ప్రతి ఏడాది కూడా 15,000 కోట్ల రూపాయలతో సబ్ప్లాన్ విడుదల చేస్తామని చెప్పారు. తప్పనిసరిగా సబ్ప్లాన్ కాదు, సబ్ప్లాన్కి చట్టబద్ధత కల్పించి ఏటా 15,000 కోట్ల రూపాయలు విడుదల చెయ్యాలి. దాన్ని కూడా మీరు వాస్తవ రూపంలో మీరు పూర్తి స్థాయిలో సఫలీకృతం అవ్వాలని కూడా ఆశిస్తూ ఉన్నా. దీంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 2014లో మాత్రమే బీసీలకి 34% రిజర్వేషన్లు ఉన్నాయి. మరి ఈరోజు 50% లిమిట్ అంటే బీసీ రిజర్వేషన్లు కోల్పోయేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. జగన్ గారికి ఓట్లు వేసి గెలిపించిన దాంట్లో బీసీలు కూడా ప్రముఖ పాత్ర వహించారు కాబట్టి మీరు వారికి ఎక్కడ కూడా అన్యాయం చెయ్యరని ఆశిస్తూ ఉన్నా. మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి తప్పనిసరిగా 34% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారని కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా. కాబట్టి ప్రధానంగా ఆగ్రిగోల్డ్ బాధితుల సమస్య మీద, బీసీ సబ్ప్లాన్ చట్టబద్ధత కల్పించి ఏటా 15,000 కోట్ల రూపాయలు కేటాయిస్తారని, అవినీతి లేనటువంటి పాలన అందిస్తానని మీరే నిన్న ఢిల్లీలో చెప్పారు. తప్పనిసరిగా అవినీతి లేనటువంటి పాలన ఈ రాష్ట్రంలో అందిస్తారని కూడా మీ మీద సంపూర్ణ నమ్మకం విశ్వాసం ఉంది. అట్లాగే పశ్చిమ నియోజకవర్గంలో ఒక కొత్త మార్పు వచ్చింది, ఒక ప్రత్యామ్నాయ నాయకత్వం వచ్చింది. మరి భారతదేశం స్వేచ్ఛావాయువులు సంపాదించడానికే 200 సంవత్సరాలు పట్టింది. పశ్చిమ నియోజకవర్గంలో అనేక వర్గాలు అధికారానికి దూరంగా ఉన్నాయి. కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కార్పొరేటర్ కూడా కానటువంటి అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి. మీరందరూ కూడా చైతన్యవంతం కావాలి. మనల్ని వాడుకుంటా ఉపయోగించుకుంటా అధికారంలోకి వచ్చేటువంటి వ్యక్తులని మనం ఒక్కసారి పరిశీలన చేయాలి, అర్థం చేసుకోవాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పనిసరిగా ఎవరైతే అధికారానికి దూరంగా ఉన్నారో వారందరికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు కేటాయించేలాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తా. నాలాగా కొత్త వ్యక్తులు ఎలాగైతే అసెంబ్లీ అభ్యర్థికి పోటీ చేశారో మీరు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేలాగా పవన్ కళ్యాణ్ గారితో మ్యాండేట్ ఇప్పించేలాగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.